ఫస్ట్ టైం ఇంత చిన్న విషయానికి నువ్వు చాలా హ్యాపీగా ఉండడం చూస్తున్నా. కూడా జాబ్ చేస్తాను వద్దు భూవి, మనిద్దరం కలిసి జాబ్ చేస్తే తొందరగా సెటిల్ అవ్వచ్చు రామ్. లేదు భూవి, నువ్వు స్టడీస్ కంప్లీట్ చేయాలి. నాకు ఇప్పుడు స్టడీస్ మీద ఇంట్రెస్ట్ లేదు రామ్. లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ డ్రీమ్స్. ఈరోజు నీకు నచ్చింది రేపు నచ్చకపోవచ్చు. ఈరోజు నీ ప్రయారిటీ మొత్తం నేనే ఉండొచ్చు. కానీ పదేళ్ల తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే స్టడీస్ కంప్లీట్ చేయకుండా తప్పు చేశాను అని కనిపించకూడదు. నీ డ్రీమ్ని అచీవ్ చేయకపోవడానికి కారణం నేనే ఉండకూడదు. మరి నీ డ్రీమ్కి ఇప్పుడు నేను అడ్డయ్యాను కదా. అలా అని ఎవరన్నారు భూవి? నువ్వెప్పుడూ నా డ్రీమ్కి అడ్డు కాదు. నీకోసం నా డ్రీమ్ని జస్ట్ పోస్ట్పోన్ చేసుకున్నా అంతే. 50 ఇయర్స్ తర్వాతైనా నేను రైటర్ అవ్వగలను. ఇట్ డజంట్ మ్యాటర్. నీకు వచ్చింది ఫ్రీ సీట్. ఎంత కష్టపడితే వస్తుంది భూవి. అందుకే నీ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ నేను తీసుకుంటాను. హ్యాపీగా నువ్వు నీ స్టడీస్ కంప్లీట్ చేయి. నువ్వు ఉన్న చోటేలా